Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి కృత అర్థం చెప్పిన విజయసాయిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు విగ్రహాల ధ్వంసంపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి అడ్డంగా ఉన్నాయని విజయవాడలో 39 గుళ్లను నేలమట్టం చేశాడు. ఇప్పుడు అధికారం కోసం ఆలయాలను కూల్చి అరాచకం సృష్టించాలని కుట్రలు చేస్తున్నాడు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడిన పార్టీని టెంపుల్స్ డిమాలిషన్ పార్టీగా దిగజార్చాడు. పతనం ఇంతటితో ఆగదు అని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. కాగా సీఎం జగన్ పాలనలో ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ. భీముల నుంచి భోగాపురం వరకు తీరంలో 6 లైన్ల బీచ్ రోడ్డు, గోస్తని నదిపై సుందరమైన బ్రిడ్జ్ నిర్మాణం, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు, 1000 కోట్లతో డిపిఆర్ ఆమోదించేందుకు చర్యలు అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.